ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ రాబోతుంది. ప్రస్తుతం మనతో ఇదంతా మాట్లాడేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు విశాఖ ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మరి రెండు రోజుల్లో రిజల్ట్ రాబోతుంది? సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, దాన్ని ఎవరో ఆపలేరు. అది ఎలా ఫార్మ్ చేశారు, ఎలా చేస్తున్నారు అనేది ఇప్పుడు మాట్లాడను, ఫోర్త్ తర్వాత మాట్లాడతా. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేసేది బీజేపీయే, ప్రధానమంత్రి అయ్యేది మోదీయే. అది క్లారిటీగా జూన్ ఒకటినే చెప్తున్నాను మీకు. రెండవది, స్టేట్లో గవర్నమెంట్ ఎవరు ఫార్మ్ చేస్తారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. సెంట్రల్లో స్టేట్ పవర్ను వాడుకొని ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ పవర్ను వాడుకొని ఈవీఎంలు రీప్లేస్ చేయాలని, ఇక్కడ భారత్ను గెలిపించాలని సెంట్రల్ గవర్నమెంట్. ఈ కుట్ర ఘోరంగా జరుగుతుంది. నా గెలుపు గ్యారంటీ అని మీకు తెలుసు, లోకల్ వైజాగ్ గన మీరే రిపోర్ట్లు అనేక మంది మీరే నాతో చెప్పారు. మణిపూర్ లాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి 25% క్రిస్టియన్, 14 లక్షల్లో దాదాపు 3.5 లక్షలు ఓట్లేశారు. ఒక 50,000 ఇట్ అట్ అయినా 2.5-3 లక్షలు మనకు ఓట్లేశారని అందరికీ తెలుసు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని టీడీపీ, వైసీపీ, బీజేపీ ఆపలేకపోయారు. వాళ్ళు 15,000 ఎకరాలు అమ్మారు. నేనైతే 25 ఏప్రిల్ని స్టేటస్కో తీసుకొచ్చాను, స్టే తీసుకొచ్చింది నేను ఒక్కనే అని. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, నిర్వాసితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, స్టీల్ ప్లాంట్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు 1-1.5 లక్షల మినిమం వారు మనకు ఓటేశారు. అలా చూసుకుంటే అందరు కలిపి, అంతకంటే ముఖ్యం ఏంటంటే కాపులు 25% మినిమం ఇక్కడ ఎంపీగా 14 లక్షల్లో 3.5 లక్షలు ఓట్లేశారు. ఒక 50,000 ఝాన్సీ కేసిన అవుట్ సైడర్ కదా, విజయనగరంలో పెద్ద ఇంపాక్ట్ లేదు. ఒక 70,000 వేసిన భరత్ కమ్మ సమాజానికి ఓటేయలేదని నాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడవచ్చు, కనుక ఎలక్షన్ ముందు నేను క్యాస్ట్ల గురించి మాట్లాడలేదు. ఆ యొక్క 2.5 లక్షల ఓట్లు చూసుకున్నా, అన్నిటికంటే ముఖ్యం నిరుద్యోగులు 40% ఉన్నారు. 14 లక్షల్లో 40% ఎంత? దాదాపు 5.5 లక్షలు. అందులో పోని 5 లక్షలే ఓట్లు వేసారు అనుకుందాం, ఎక్కువ మంది నిరుద్యోగులే ఓటేశారు, 1/3 14 లక్షలు. నిరుద్యోగులు 60-80% కేఏ పాల్ గారికి అవకాశం ఇద్దాం, స్టీల్ ప్లాంట్ని ఆపి లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని నిరుద్యోగులు కొండగుర్తికి నాకు ఓటేసిన సంగతి. పోనీ 2.5 లక్షలు తీసుకున్నా, క్రిస్టియన్స్ 2-2.5 లక్షలు, కాపులు 2 లక్షలు, ముస్లిమ్స్ 30-40 వేలు, సగం మంది ఏటేసిన 70,000, కాపులు బీసీలు 2 లక్షలు. ఎలా చూసుకున్నా మినిమం అయితే 6 లక్షలు, మ్యాక్సిమం అయితే 8 లక్షలు, 14 లక్షల్లో ఓట్లు పడ్డాయని అందరు ఎస్టిమేషన్. దీన్ని మార్చడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయం. 3 ఎస్పీలను ఎందుకు సస్పెండ్ చేశారు, 100 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి అవినీతి ఎలక్షన్ ఎప్పుడైనా ఇంత డబ్బు ఎవరైనా పంచారా, అది అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎడ్యుకేటెడ్ బయటకు వచ్చి ఎడ్యుకేటెడ్ మనకు ఓటేశారు. కాపులు, బీసీలు, దళితులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, స్టీల్ ప్లాంట్ అభిమాన్, నిరుద్యోగులు, 7 రకాల గ్రూప్. మేము మొత్తం అనాలిసిస్ ఈ 3-4 రోజులు ఎక్కువ చేస్తే అనేక మంది ద్వారా సర్వేలు, ఐప్యాక్ సర్వే, విశాఖపట్నం ఎంపీగా నేను గెలిచినట్టు నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఐప్యాక్ సర్వేలు సుమారుగా ఎంత మెజారిటీ వస్తుంది సార్? మినిమం అయితే 1.5 లక్షలు, మ్యాక్సిమం అయితే 3 లక్షలు రావాలని అంచనాలు. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది. జూన్ ఫోర్త్న వైసీపీ గెలిస్తే 9వ తారీఖున వైజాగ్లో మేము ప్రమాణ స్వీకారం చేస్తామని జగన్ చెప్పాం. అవన్నీ మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. నేను క్లియర్గా చెప్పాను కదా, బీజేపీ 2 భాగాలు విడిపెడుపు, స్టేట్ కరప్షన్ కొంత, సెంట్రల్ కరప్షన్ కొంత, దాని గురించి నేను చెప్పలేను. బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని క్లియర్గా చెప్పగలిగాను. ఎవరు సక్సెస్ఫుల్గా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారా, రీప్లేస్ చేస్తున్నారా అన్నది ఫోర్త్ తర్వాత కొన్ని విషయాలు నేను బయట పెడతాను. నాకు తెలుసు కానీ నేను చెప్పను. ఇప్పుడు నేను ఇక్కడ గెలుపు గ్యారంటీ అని అందరికీ తెలుసు కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అయితే భరత్ను గెలిపించడానికి కూటమి తరపున, బీజేపీ తరపున గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఇంతవరకు 13 రాత్రి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అన్నది. ఎందుకంటే ఐప్యాక్స్ వైసీపీ సర్వేలోనే ఝాన్సీ గెలట్లేదు, 3 లక్షల ఓట్లు దాటలేదని వచ్చింది సర్వే.
అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఝాన్సీ గెలట్లేదని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నేను కూడా గెలిచినని అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు చెప్తున్నాడు, కానీ లక్ష మెజారిటీ వాళ్ళు అభ్యర్థి చెప్పుకోండి, కానీ ఓట్లు పడినయా 2 లక్షలు పడలేదు. అది ఎలా ఉంటుందో గెలిపి చాలా టైట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చని చాలామంది కూడా అంటున్నారు, వంగా గీత గెలవచ్చని. మీరు ఎంపీగా గెలిస్తే విశాఖకి ఏం చేస్తారు? అవి ఆల్రెడీ చెప్పాం, జూన్ 4 తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే నేను ఖచ్చితంగా విశాఖకు ఎంపీగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.